సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని రాస్తారు. దాన్నే మనం సాక్షి అదే నిజమనుకొని దానికి తగినట్టుగా శిక్షలు పడిపోవాలనుకోవడం మేము చెప్పడం అది కరెక్ట్ కాదు అంటున్నాం. దానికి మా గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు ఏదైతే సునీతా రెడ్డి గారు ఎవరైతే అనుమానం ఇచ్చింది, వాళ్ళు రాసి డీటెయిల్స్ పలానా రోజుల పైన పలానా పైన అనుమానం ఉందంటే వాళ్ళ పైన దర్యాప్తు చేస్తున్నారు కదా, అది ఇది కూడా చేయని. వీళ్ళు దోషులు కాకపోతే నిర్దోషులు అయితే బయట వస్తారు. అంటే తులసమ్మ గారు ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి అని అంటారు, అంతే కదా వేణుగోపాల్ గారు? అంతే, రైట్, అంతే పార్థసారథి గారు. అప్పుడు అప్పుడు కరెక్ట్ గా ఎవరు జరిగిందని తెలుస్తుంది. ఒకరు ఒకరు బేస్ చేసుకుని మనము దర్యాప్తు చేస్తే కాదు కదా, రైట్? దాంట్లో ఆయన కూడా ఒక ముద్దాయి, ముద్దాయి భార్యతో ఆమె స్వయంగా వచ్చి చెప్పింది అంటే ఏదో ఒక ఉంది, లేకపోతే వాళ్ళు చెప్పరు కదా. దాన్ని కూడా ఎంకరేజ్ చేయని. ఒక్కొక్కరు శిక్ష పడిపోతే అప్పుడు ఎవరు బాధ్యత అవుతారు? ఎస్, పార్థసారథిరెడ్డి గారు. పార్థసారథిరెడ్డి గారు, మేడం నేనేం కలకత్తాలోనో లండన్ లోనో పుట్టాలే? ఈ దేశంలో సుప్రీంకోర్టు హైకోర్టు తీసేసి మన వేణుగోపాల్ గారు చెప్పినట్టు చెప్తే ఆయనే ప్రామాణికంగా తీసుకుంటే లేదన్న పేపర్లో రాల్సిందే ప్రామాణికంగా తీసుకొని చెప్పండి. మీరు ప్రామాణికంగా తీసుకున్నాం, అదే కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినామా? ఇప్పుడు ఈ ప్యానెల్ లో ఉన్నారు ఎవరన్నా శర్మిల మేడం దోషులని చెప్పిందా? సిబిఐకి కంప్లైంట్ చేసింది, సిబిఐకి ఢిల్లీలో కంప్లైంట్ చేసింది. ఇందా నువ్వు పేపర్లు రాచాయా చెప్పండి, మనం మాట్లాడింది అడొచ్చాదా? ఎవరు రాశారు? సునీత మొత్తుకుంటుంది కదా, హైకోర్టు సుప్రీంకోర్టు తిరిగి మన ఆయన చంపిన ఇల్లోని మొత్తుకుంటే దానిపైన దర్యాప్తు తీద్దన్నమ్మా. శర్మిలమ్మపై మీరు చెప్తున్నారు ఎక్కడన్నా? ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా ఇట్లా? మీరేమన్నా చేస్తారు మీ ప్రభుత్వంలో? ఆంధ్రప్రదేశ్ రాజ్యం చేస్తుంది మిస్టర్ వేణుగోపాల్, అందరికీ తెలుసు. నేను పుట్టింది తిరువనంతపురంలోనే. ఇప్పుడు మీరు చాటుకోవడానికి మటన్లు చేయగలుగుతారు, వెన్ను పోట్లు పొడవగలుగుతారు, ఏమన్నా చేయగలుగుతారు. మీ ఉనికి మహాత్మా గాంధీ కుటుంబంలో కూర్చావు నువ్వు, నువ్వు సపోర్ట్ చేసేవాళ్ళు హరిశ్చంద్రుని, తర్వాత వాళ్ళ కుటుంబంలో చిన్న కొడుకు నువ్వు, నువ్వు సపోర్ట్ చేసేవాళ్ళు. పాలిటిక్స్ గురించి మాట్లాడు, ఎందుకు కాదు? నువ్వు అంటాడే వెన్ను పోట్లు పొడుతారని, వెన్నుపట్టు పడుతారని నువ్వు మాట్లాడి నేను మాట్లాడేనా? సబ్జెక్ట్ గురించి మాట్లాడు, సబ్జెక్ట్ గురించి మాట్లాడేది. అంటే చంద్రబాబు నాయుడు నువ్వా నేనా? మీరు సభ్యతగా మాట్లాడండి. వేణుగోపాల్ గారు గాంధీ కుటుంబంలో జన్మించినారా? తెలుగుదేశం పార్టీ గాంధీ వల్ల కాదు, నువ్వా అని నేనా? వెన్నుపట్లు పడిచే వాళ్ళందుకో అవును. శర్మిలమ్మ వచ్చి వైఎస్ఆర్ మా ఎంపీ టికెట్ కోసమే మా ఇంట్లో వాళ్ళు మటర్ చేసినారని ఎట్లా చెప్పగలుగుతావు? రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పారు కదా, సిబిఐకి చెప్పింది కదా, మా చిన్న చెప్పినాడని. శర్మిలమ్మ ఏమైనా మీకు వచ్చి చెప్పిందా? చెప్పిందా? నువ్వు ఉండేవాడా? ఎవరు చంపింది? చూసినావా? నువ్వు ఉన్నావా? పట్టుకునే పచ్చి అంటే పైన ఉండేవాడు చల్లని. నువ్వు వందల ఏరియా వాళ్ళం అండి, ఇక్కడ రాయిని అడిగినా తెలుసు. సునీతమ్మ పిచ్చిదే, ఆదినారాయణ రెడ్డికి రవీంద్రనాథ్ రెడ్డికి మిగతా వాళ్ళకు సంబంధం ఉంటే, మిగతా వాళ్ళకు సంబంధం ఉంటే ఆమె కేసు పెట్టదా? అయ్యా విరోచితంగా పోరాడే సత్యం కోసం. ఇదే కాదు నోరు నాకు ఉంది, మీరు సత్యంగా మాట్లాడితే నేను పార్థసారథి రెడ్డి గారు, వేణుగోపాల్ గారు ఇద్దరు సాధారణంగా చాలా పద్ధతిగా మాట్లాడతారు. మీరు ఇద్దరు కూడా ఎస్ కొంత వ్యక్తిగతంగా కాకుండా కొంత వకీలు, మీకు అంత తెలుసు మాకు అంత తెలుసు. అవునన్న నువ్వు చెప్పింది వేదం కాదు, నువ్వు చెప్పిందంతా విచారం చేయాల్సిన అవసరం లే. ఎక్కడైనా కానీ కంప్లైంట్ విచారణ చేసింది ఈ దేశ చరిత్రలో విన్నావు? దొంగతనం చేసినట్టు దొంగ దొంగ అని అరిచినట్టు నీ పిల్లని కూడా తెలుసు. ఇంకా ఎందుకు దొంగతనం చేసే వాళ్ళు దొంగ దొంగ అని అరుస్తున్నారు అని చెప్తున్నాం మేము కూడా. అవును, నేను కూడా అదే చెప్పేది. ఎవరు హత్య చేశారు బయటపడతాది? బయటపడింది బయటపడేది, రైట్? ఇంకా బయటపడింది ఇంకేంటి బయటపడేది? ఎన్ని కాలయాపనం చిన్న పిల్లలకి కూడా తెలుసు, రైట్? సుబ్బారావు గారు,
సుబ్బారావు గారు మేడం గారు చెప్పండి. ఒకటి కాదు, మీరు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒకటి సుబ్బారావు గారు తులసమ్మ గారు ఏ వాంగ్మూలం అయితే ఇచ్చారో దానికి కనుక ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కోర్టు న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటది, అంతేనా? ఇక్కడ ఒకటి మేడం గారు, ఒకే నేరంలో రెండు సంస్థలు విచారణ జరపవు, ఇది ముందు తెలుసుకోవాలి. అంటే ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని సిబిఐ విచారణ జరుగుతోంది. ఒక విచారణ జరుగుతూ ఉండగా రెండో కంప్లైంట్ అదే సంఘటన మీద విచారణ జరగడానికి చట్టం అనుమతించదు, కాబట్టి ఆ ప్రైవేట్ కంప్లైంట్ కోర్టు కాగ్నిజన్స్ తీసుకునే అవకాశాలు లేవు. చాలా క్లియర్ గా అది చెప్పదలుచుకున్నాను. రెండోది ఇక్కడ చాలా స్పష్టం మేడం గారు, ఇందాక దానికి కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్పారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరు చెప్పలేదండి, సిబిఐ స్పష్టంగా శివశంకర్ రెడ్డి పాత్రనే స్పష్టంగా చెప్పింది, అవినాష్ రెడ్డిని కూడా అనుమానించాల్సి వస్తుందని చెప్పింది, ఎమ్మెల్సీగా అతన్ని వాడగొట్టారు వివేకానంద రెడ్డిని రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన సంఘటన ఇదని చెప్పింది. ఇది సిబిఐ చెప్పిందండి, టీడీపీ వాళ్ళు చెప్పలా. కాబట్టి ఆ రిపోర్ట్ ఫైల్ చేసింది కోర్టులో చాలా స్పష్టంగాను, కాబట్టి అంత క్లియర్ గా చేసిన తర్వాత ముద్దగిరి ఈళ్ళే అని చెప్పేసి సిబిఐ నిర్ధారించిన తర్వాత నిజంగా కనుక అధికార పార్టీ వాళ్ళు మా బాబాయిని చంపారని జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఆవేశం కానీ ఆక్రోశం కానీ ఉంటే ఆ తులసమ్మను పట్టుకొని తులసమ్మతో పాటు మొత్తం ఆధారాలని వాళ్ళ ఇంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా ఏదైతే వీళ్ళు భావిస్తా ఉన్నారో ఆ భావించేదాన్ని సిబిఐకి ఇమ్మానండి. డెఫినెట్ గా వాళ్ళ పాత్ర ఉందని సిబిఐ విచారణ తెలిస్తే వాళ్ళని ముద్దాయిగా పెడుతుంది. అది చేయకుండా అసలు చట్ట ప్రకారం నిలబడిన వాటిని ప్రోత్సహిస్తూ తులసమ్మ గారి ఒక ముద్దాయి భార్య నా భర్త ముద్దాయి కాదు అని చెప్తుంటే ఆ మాటలు పరిగణలోకి తీసుకోవాలా? న్యాయస్థానం ఒకవేళ తులసమ్మ గారు తులసమ్మ గారు కనుక సిబిఐ దగ్గరికి వెళ్తే, తులసమ్మ గారు సిబిఐ దగ్గరికి వెళ్ళి ఇలా ఈ ఆరోపణలు ఉన్నాయి, దీనికి సంబంధించిన ఆధారాలు ఇలా ఉన్నాయి అని కనుక ఆమె వాలంటరీగా వెళ్తే పరిగణలోకి తీసుకోవచ్చా సుబ్బారావు గారు? డెఫినెట్ గా ఆమె కనుక తులసమ్మ గారు నిజంగా పలానా వాళ్ళ పాత్ర ఉందని చెప్పేసి ఆధారాలు కనుక ఆమె దగ్గర ఉంటే ఆమె సిబిఐకి సబ్మిట్ చేయాలి. సిబిఐకి సబ్మిట్ చేస్తే డెఫినెట్ గా సిబిఐ, ఎందుకంటే ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని తప్ప బీజేపీకి వైసీపీకి ఉన్న సంబంధాలతో టీడీపీగా సాధ్యం కాదు. కాబట్టి డెఫినెట్ గా తులసమ్మ ద్వారా కనుక వాస్తవికమైనటువంటి వాళ్ళ యొక్క పాత్ర వాళ్ళతో దాంట్లో ఉన్నదని చెప్పేసి ఆధారాలు కనుక సబ్మిట్ చేస్తే సిబిఐ డెఫినెట్ గా వాళ్ళని ముద్దాయిగా పెట్టింది. కానీ ఆ పని ఎందుకు చేయటం లేదు అంటే ఆధారాలు లేవు కాబట్టి దీన్ని ఒక వక్రమార్గం పట్టించాలి కాబట్టి ఇక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఉందని చెప్పేసి కార్యకర్తల్లోనో లేకుంటే వాళ్ళ సానుభూతి పనుల్లోనో ఏదో ఒక నిజమేరా అనే అభిప్రాయం కలగజేద్దామని తప్ప ఈ ప్రైవేట్ కంప్లైంట్ వలన అసలు నిరుపయోగమైన కంప్లైంట్, అది దాని వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఒకే అంశాన్ని రెండు విధాలుగా విచారణ చేసేటువంటి హక్కు లేదు. నువ్వు ఏ విషయం ఆధారాలు ఫోన్లో మాట్లాడారు అదే ఫోన్ నెంబర్లు ఈ ఫోన్ నెంబర్ నుంచి ఈ ఫోన్ నెంబర్కి వేశారన్నావు, సరే అల్లుడి కను వివేకానంద రెడ్డి గారికి ఆస్తి తగాదాలు ఉన్నాయన్నారు, ఆస్తి తగాదాలు ఉంటే ముద్దాయిగా పెట్టేస్తారా? శివశంకర్ రెడ్డి శివశంకర్ మేడం గారు ఒక చిన్న విషయం చెప్పండి, శివశంకర్ రెడ్డి అక్కడ ఉన్న ఆధారాలను తొలగించాడు, దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారు, సిఐ శివశంకర్ రెడ్డిని కూడా భయపెట్టాడు అనేది చాలా స్పష్టంగా ఉంది. సిఐ శివశంకర్ రెడ్డి నేను 164 స్టేట్మెంట్ కోర్టు ముందు ఇస్తానని చెప్పాడు, ఇవ్వకుండా ఆఫ్ చేశారు బెదిరించారు, చివరికి ఆయన నేను చెప్పను 164 స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ ముందు అన్నాడు, వారం తిరగకుండానే ఆయనకి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చారండి. అంటే బాబాయ్ దాంట్లో విచారణ సక్రమంగా చేయకుండా సస్పెండ్ లో ఉన్న ఆయనకి నేను 164 స్టేట్మెంట్ చెప్పను, నేను సాక్ష్యం వాస్తవాలు చెప్పను అని అంటే ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. ఇవన్నీ దేన్ని సూచిస్తా ఉన్నాయి? దీంట్లో సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రభుత్వం కూడా సహకరిస్తున్నట్టు స్పష్టంగా ఆ సంఘటన స్పష్టమవుతున్నాయి కదా. అదే సిబిఐ చాలా స్పష్టంగా హైకోర్టులో వేసింది, ఎవరెవరు సాక్షుల్ని ప్రభావితం చేశారు, ఏ విధంగా తిరిగిపోయారు, వీళ్ళకి బెయిల్ ఇస్తే కనుక ఆ యొక్క సాక్షులను ప్రభావితం చేస్తారని హైకోర్టుకి చెప్పింది. చివరికి సిబిఐ లాంటి స్వతంత్ర సంస్థ కూడా అయ్యా వీళ్ళు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ నాకు సహకరించడం లేదు, నాకు సహకరించినప్పుడు నేను దీంట్లో విచారణ చేయలేనండి, దౌర్భాగ్యమే చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా సిబిఐ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు.
సిబిఐ మీద కేసులు పెట్టుకోలేదు, సిబిఐ మీద విచారణకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టలేదు. రైట్, ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పేసి న్యాయస్థానం వేడుకుంటే న్యాయస్థానం కూడా ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకుని ఎస్ ఆంధ్రప్రదేశ్ లో కాదు వేరే రాష్ట్రానికి నేను బదిలీ చేస్తానని బెంచ్ మీద నుంచి చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ పరిగణలో తీసుకోవాలి. అంటే న్యాయస్థానంలో ఉన్నటువంటి రికార్డు ప్రకారం, సిబిఐ వేసిన రికార్డు ప్రకారం మొత్తం కూడా ఈ ఐదుగురి మీద ప్లస్ అవినాష్ రెడ్డి వాళ్ళ మీద మిగతా వాళ్ళ మీద చూతదారులు పాత్రదారు కొంతమంది రావాల్సి ఉందని సిబిఐ చెప్తా ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా వీళ్ళ మీద నిరూపణ అయిపోతే శివశంకర్ రెడ్డి నిజంగా కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అధికార పార్టీకి కనుక చిత్తశుద్ధి ఉంటే, నా బాబాయ్ని చంపాడు కాబట్టి నా బాబాయ్ని చంపిన వాళ్ళు సూత్రధారి పాత్రధారి శివశంకర్ రెడ్డి అని నిరూపణ అయింది సిబిఐలో, కాబట్టి ఆయన పార్టీ నుంచి కార్యదర్శి నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు ఇప్పటి వరకు? కాబట్టి దాంట్లో ముద్దాయిలను రక్షించడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదిగో నా బాబాయ్ని ఎవరు చంపారో సాక్షులు ముందుకు వద్ద చెప్పండి, మీకు మేము రక్షణగా ఉంటామని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? ఎందుకు సిబిఐ విచారణకు వేసేసి ఈ కేసుని ఎన్నికల ముందేమో సిబిఐ విచారణ కావాలి, నా బాబాయిని చంపిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పాత్ర ఉందంటారా? విచారణ గెలుపు గెలిచిన తర్వాత నాకు సిబిఐ విచారణ అవసరం లేదు తీసేయండి మేమే విచారణ చేస్తామంటారా? ఇవన్నీ అనుమానాలు తారీవా. శివశంకర్ రెడ్డి ముద్దా శివశంకర్ రెడ్డికి బెయిల్ పెట్టింది ఎవరు? అలానే సిఆర్డీఏ తరఫున కేసులు వాదిస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు వాదిస్తుంది ఎవరు? వీళ్ళందరూ ఒకే పిల్లలు కదా? మరి ఒకే పిల్లలను మీరు పెట్టేసి ఈ విధంగా చేస్తుంటే ప్రజలకు అనుమానం రాదా? ముద్దాయిల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఆలోచన రాదా? కాబట్టి ఈ సర్కంస్ట్రక్షన్ ఎవిడెన్స్ అంతా కూడా ముద్దాయిల్ని రక్షించడానికి అధికార పార్టీ చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తా ఉంది, సిబిఐని ఒకరి మార్గం పట్టించడానికి ప్రయత్నం చేస్తుందని ఇవన్నీ ఆధారాలే కదా. ఇది మనం చెప్పలేదు, ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం లేదు. సిబిఐ సార్ రిపోర్ట్ ఒక్కసారి కనుక చూస్తే ఈ వాస్తవాలన్నీ వెలుగు చూస్తాయి. ఎమ్మెల్సీ ఎందుకు ఓడిపోయారు రాశారు, రాజకీయ ఆధిపత్య పౌరులు చంపేశారని రాశారు, దీంట్లో పాత్రధారి సూత్రధారి శివశంకర్ రెడ్డి అని రాశారు, అలానే అవినాష్ రెడ్డి పాత్రను కూడా అనుమానించాల్సి వస్తుందని చెప్పి రాశాడు. ఇన్ని రాసిన తర్వాత అవినాష్ రెడ్డి జోలికి వెళ్ళేటప్పటికి ఎందుకు మీరు కంగారు పడతా ఉన్నారు? ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయని భయపడతా ఉన్నారా? ఎందుకు మేము రాజీనామా చేస్తాం అంటున్నారు? ఎందుకు వాళ్ళ మీద సిబిఐ మీద తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు? ఎందుకు సిబిఐ ఒక ఎవరు శివశంకర్ రెడ్డి అన్న మామూలు నిజాయితీ నేర స్వరూపం లేనటువంటి వ్యక్తి ఆయన ఏమన్నా ముప్పై యొక్క నేరాలు ఉన్నాయి, హత్యా నేరాలు ఉన్నాయి, ఆత్మ హత్యా నేరాలు ఉన్నాయి, హత్యా యత్న నేరాలు ఉన్నాయి, మహిళల మీద చేసిన దాడులు ఉన్నాయి, ఆయన మీద ముప్పై యొక్క కేసులు ఉన్నాయి. ముప్పై యొక్క కేసులు ఉన్నటువంటి ఒక నేరారోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఈ రోజున వివేకానంద రెడ్డి మర్డర్కి ప్లాన్ గీశారని చెప్పేసి సిబిఐ చెప్తే ఆయన మీద చర్యలు తీసుకోవడం మానేసి ఆయన వెనకేసుకో